Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆట మొదలైంది. జగన్ సరికొత్త ఫార్ములా. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాల ఓటు బ్యాంకుకు గండి కొట్టే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తటస్థ ఓటర్లను ఓన్ చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రతిపక్షాలు మూకమిడిగా జగన్ లక్ష్యంగా కలిసి పనిచేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఇదే సమయంలో సీఎం జగన్ సత్యసాయి జిల్లా వేదికగా ఎవరిని కుట్రలు చేసినా తాను ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల్లోకి పంపారు. అదే సమయంలో ఎమ్మెల్యేలపైన ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇక సంక్షేమ పథకాల అమలుతో ఖచ్చితంగా తనకు వచ్చే ఎన్నికలలో అనుకూల ఫలితాలు వస్తాయని ధీమాగా ఉన్నారు. ఇక సామాజిక ప్రాంతీయ సమీకరణాలు రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్దేశించనున్నాయి. 2019 ఎన్నికలలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ టీడీపీ పైన అనూహ్య గెలుపును అందించింది. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలుస్తూనే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు కొన్ని వర్గాలపైన ఆశలు పెట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంత ఓటింగ్ పూర్తిగా జగన్కు అనుకూలంగా ఉందని ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. అయితే డెవలప్మెంట్, ఉద్యోగాలు, రాష్ట్ర అప్పుల పేరుతో విద్యావంతులు, మేధావులు, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు, యువతను తమ వైపు తిప్పుకునేందుకు అవే ప్రధాన ప్రచారాస్త్రాలుగా టీడీపీ రంగంలోకి దిగుతోంది. దీనికి కౌంటర్గా సీఎం జగన్ కొత్త ఫార్ములాతో దీనికి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. అందులో భాగంగా తమ పార్టీలోకి తటస్థులకు అవకాశం కల్పించాలనే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ పార్టీకి చెందిన మేధావులు, బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ సివిల్స్ అధికారులతో పార్టీ పరంగా సమావేశాలకు సిద్ధమవుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో నిర్వహించిన ఆర్థిక స్థితిగతులు, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థిక పరిస్థితి, కరోనా ఎఫెక్ట్, తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో గ్రామీణ పేదల కుటుంబాల్లో వచ్చే కొత్త మార్పుల గురించి వారితో షేర్ చేసుకునేలా వర్క్షాప్లు నిర్వహించాలని ఆలోచన జరుగుతోందని తెలుస్తోంది. దీని ద్వారా తటస్థులను సైతం తన భవిష్యత్ ఆలోచనల్లో భాగస్వాములను చేయడం, అందులో రాజకీయంగా ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించడంపైన ఫోకస్ పెట్టాలనే చర్చ కొనసాగుతోంది. 2019 ఎన్నికల సమయంలోనే రిటైర్డ్ ఐఏఎస్లు, అజయ్ కలాం, శామ్యులు వంటి వారు భిన్న వేదికల ద్వారా తమ వంతు సహకారం అందించారు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు, ఉన్నత విద్యావేత్తలకు ఎంతమందికి తమ పార్టీ నుంచి టికెట్లు ఇచ్చింది వివరించారు. ఈసారి ఆ తటస్థులు, మేధావులకు అవకాశం కల్పించడం ద్వారా టీడీపీ చేస్తున్న ప్రచారం ఎత్తుగడలకు కౌంటర్ ఇవ్వాలనేది వైసీపీ అధినేత ఆలోచన. అదే సమయంలో వైసీపీ ఏ వర్గానికి దూరం కాదని స్పష్టం చేసే విధంగా కొత్త అడుగులు వేయనున్నారు. ప్రధానంగా ఈసారి కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను ఆకర్షించేలా ఉద్యోగాల కల్పనతో పాటుగా రాజకీయంగా వారిని ఆకర్షించేలా కొత్త ప్రణాళికలకు కసరత్తు మొదలైంది. టీడీపీ 40% సీట్లు యువతకి ఇస్తామని చెప్పడం, వైసీపీ హయాంలో ఉద్యోగాలు లేవని టీడీపీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఏ వర్గాన్ని విస్మరించకుండా, ఏ వయసు వారు పక్క పార్టీ వైపు చూడకుండా తమతో కలిసి నడిచేలా కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం కసరత్తు సాగుతోంది. నిజంగా టీడీపీకి ప్రధానంగా మద్దతిచ్చే వారిగా చెప్పుకునే వారిని మరోసారి వైసీపీ తమ వైపు నిలబెట్టుకోగలిగితే విజయం ఖాయమని విశ్లేషకుల అంచనా. దీంతో ప్లీనరీ సమయానికి ఈ మొత్తం వ్యవహారంపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.